ఆత్మీయుడు జీవితంలో దైవ చిత్తానికి వాక్యం చెప్పిన దానికి అలా మలర్చబడినప్పుడే క్రీస్తు స్వరూపం నీలోకి వస్తుంది మారు మనసు అనేటువంటివి భక్తికి ఆరంభం కొంతమంది బాప్తిస్టును తీసుకుని రక్షణ పొందేసి గుంపులో ఉంటారు మారు మనసు పొందరు మారు మనసు పొందటం అంటే నీ పాప విషయంలో కన్నీటితో విరిగినెల హృదయముతో పశ్చాత్తపడి ఆ పాపం పట్ల అంతకు ముందు పాపం చేసిన అతిశయిస్తాడు పాపం ద్వారా ఎలా అతిహిస్తాడు సిగరెట్ తాగుతావా అబ్బా నేనైతేనా సిగరెట్ అనకా సిగరెట్ చైన్ స్మోకర్ నేను కనుక రింగులు వదిలితేనా ఆ పొగ వదిలితేనా నేను మందు కొడితేనా మందు కొట్టి స్కోటర్ రేసుకెళ్లి లోకంలో పాపంలో ఉండగా ప్రభు ఆత్మ రానప్పుడు నందు అతిశయిస్తాం కానీ మారుమే తెలుసా చిచి దేవా పనికి చేశా అతిశయించుకోవడం దాని పట్ల అతిశయించి నిన్ను గాయపరిచా ఏ పాపం చేయను నిన్ను నా పాపమే నిన్ను శిక్షించిన దేవా ఇంత నీతిమంతుడు పరిశుద్ధుడు పరలోకములో కోట్ల కొని దేవదూతలతో నిరంతరం ఆడబడుచున్నవాడము తండ్రితో ఉండుట గొప్ప భాగ్యం ఎంచుకొనక నా కోసం దిగొచ్చి ఈ పేడకంపు కొట్టే స్థలములో పుట్టి పేదవాడిగా జీవించి నిర్దాక్షిణ్యమగా నా కోసం ఒక్క చచ్చిపోయావే అది నా శిక్ష అది నా పాపము అది నా శాపము నువ్వు మోసావు ఎంత అనేది ఇక వద్దు ప్రభా బతుకు పాపిష్టి బ్రతుకు కుక్కను పందిని అని నిజంగా పశ్చాత్తాపడి ఆ పాపాన్ని అసహించుకోవటమే మారు మనసు అది వచ్చిన తర్వాత బాప్తిష్టం ఇది రాకోకుండా బాప్తిష్టం తీసుకుని అది పెళ్లి బాప్తిష్టమో చిలకరింపు బాప్తిష్టమో జెండాకెం దూరేవో దేనికి దూరేవో అని అది లేదు మనల్ని దేవుడు మన హృదయాన్ని అద్దం ముందు పెట్టి తేట తెల్లంగా మనకు చూపించటం సహింపనలనేవి కానీ వివాదము ఇంట్లో ఇతరులతో వివాద పడుతున్నా వివాదం పెట్టుకున్నావా కొట్టావా తిచ్చావా ప్రభు వల్ల సమీపించే అర్హత నీకు లేదో